అమ్మా టీవీ ప్రేక్షకులకు ఆడల మిత్రులకు శుభాభినందనలు. ఈరోజు 24వ తేదీ 9వ నెల 2021 సంవత్సరం వార్తా విశ్లేషణ చేస్తున్నాం. నా పేరు ఫణీంద్ర ప్రసాద్. ఒక ముఖ్యమైన మేము చదివేటటువంటి వార్తల్లో విశ్లేషించే వార్తల్లో కేవలం వార్తా విశ్లేషణ తప్ప మాకు వ్యక్తిగత అభిప్రాయాలు మేము తెలియజేయము. మా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలకి మనోభావాలకి మేము భంగము కలిగించము అని తెలియజేస్తున్నాం. అలా భంగం కలగరాదని మేము కోరుకున్నాం. ఇప్పుడు అసలు విషయం వద్దాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు ముందుగా ఈనాడు. ఈనాడులో వార్తలు ఏమిటి చూడండి. ఒకసారి చూడండి ఈనాడు చూడండి. బిల్లు బొల్లు ఇదేంటండి? బిల్లేంటి బొల్లు ఏంటండి? అంటే ఇక్కడ బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో సగమతం అవుతున్న సర్పంచుల మనోవేదనలు ఇక్కడ తెలియజేస్తారు. చూడండి చాలా చోట్ల సర్పంచుల సొంత డబ్బుతో పనులు, సొంత డబ్బుతోనే పనులు చేస్తున్నారు సర్పంచులు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని మహాత్మా గాంధీ గారు చెప్పిన వాక్యము ఈరోజు సర్పంచుల విషయంలో ఎంత అధ్వానంగా తయారైందో ఈనాటి వాటి చూడండి. రూపాయలు 1000 కోట్లకు పైగా బకాయిలు రాక ఇక్కట్టు. ఒకటి కాదు రెండు కాదండి 1000 కోట్లు. 1000 కోట్ల బకాయిలు రాక సర్పంచులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఏమిటంటే వాళ్ళు బాధలు చెప్తారు. కష్టాలో పంచాయతీ పాలకులు కష్టాలు పాలవుతారు. వాళ్ళు ఎలా కష్టాలు పాలవుతారు? ఇందులో వ్యవస్థ చూడండి. జిహెచ్ఎంసీలోనూ రూపాయలు 500 కోట్ల పెరిగింది. మన గ్రేటర్ హైదరాబాద్ న్యూస్ పేపర్ కూడా 500 కోట్ల 500 కోట్ల పెరిగింది ఉన్నాయి. ఇక ఎంతగా స్థానిక స్వపరిపాలన ఏనాడు స్థానిక స్వపరిపాలన గురించి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ప్రవేశపెట్టినటువంటి స్థానిక స్వపరిపాలన స్వపరిపాలన రిపబ్లిక్ కాలం నుంచి ఉన్నటువంటి ఈ స్థానిక స్వపరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగవలసినటువంటి గ్రామీణ వాతావరణంలో వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని చెప్తున్నారు. అప్పుల పాలవుతున్న ఉద్యోగాలు కాంట్రాక్టర్లు అందరూ కూడా అప్పుల పాలవుతున్నారు. ఇందుకు ఒక నిదర్శనం ఇక్కడ చెప్పగలిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామ సర్పంచ్ ఒడ్డే ఆంధ్రరెడ్డి 1 లక్ష రూపాయలు ఇచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు. నెలలు గడుస్తున్న బిల్లులు మంజూరు కాలేదు. చేసిన అభివృద్ధి అప్పులకు వడ్డీలు పెరిగాయి. అదే సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్సకు డబ్బులు అందుబాటులో లేక మే నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన. ఇది ఒక సర్పంచ్ గారు అప్పులు చేసి గ్రామాన్ని ఖర్చు పెట్టి అది వసూలు కాక బిల్లులు కాక ఆత్మహత్య చేసిన పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితి దారుణం అని చెప్పి ఈ బిల్లు గురువు అనే ప్రాథమిక వార్త మెయిన్ న్యూస్ ఇది దీంట్లో తెలియజేస్తారు. ఈనాడు ఇలా ఉంది సర్పంచ్ పరిస్థితి. ఇక మరొక విషయం పథకాలపై ప్రభుత్వ లోపాలపై విపక్షం. పథకాలతో ప్రభుత్వం లోపాలపై విపక్షం. ఈరోజు నుంచి వర్షాకాల సమావేశం, నేటి నుంచి శాసనసభ ప్రారంభం, 8 బిల్లులు సిద్ధం, అస్త్ర శస్త్రాలతో అధికార విపక్షాలు. ఈరోజు నుంచి శాసనసభ సమావేశం జరుగుతున్నాయి కదండి. దళిత బంధువుని ప్రవేశపెట్టాం. దాని యొక్క ఎలా అమలు పెడతాం ఏంటి దాని గురించి దళిత బంధువు ప్రవేశపెట్టాము. ఇంకా అధికార పక్షం చెప్పుకుంటే ఇంతకుముందు నిరుద్యోగ వృత్తి ఏమైంది, దళితులకి 3 ఎకరాల భూమి ఏమైంది అని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇంతకుముందు ప్రవేశపెట్టే పథకాల సంగతి ఏంటి? ఇటీవల జరిగిన కొన్ని అత్యాచార సంఘటన ఒకటి జరిగింది, దాని గురించి ఏంటి అని ప్రతిపక్షాలు బాగా నిలదీయడానికి సిద్ధంగా ఉన్న వార్త ఇందులో చూడవసాయి. బడ్జెట్ సమావేశాల తర్వాత 6 నెలలకు అసెంబ్లీ కొలువు తీరుతోంది. శుక్రవారం నుంచి సభ ప్రారంభం కానుంది. దళిత బంధువు వంటి సరికొత్త పథకాలు మన సభ ముందుంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా గతంలో ఇచ్చిన నిరుద్యోగ వృత్తి, దళితులకు 3 ఎకరాల భూమి తదితర హామీల అమలు గురించి నిలబీయడానికి ప్రతిపక్షాలు సందర్భం అవుతున్నాయి. ఇది ఇప్పటి ఈ విధంగా ఇది 2వ కేసు. ఇక మరొక అత్యంత ఆసక్తికరమైన విషయం ఇప్పటివరకు రాష్ట్ర వార్తలు అయితే ఇప్పుడు జాతీయ వార్తలే కదా చూడండి. మన జనమే మన బలం. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవాస భారతీయులపై మోడీ ప్రశంసించారు. ఏ దేశంలో ఉన్న విశిష్టత చాటుతున్నానికి కాదు. అమెరికా చేరుకున్న ప్రధానికి ఎన్ఆర్ఐ ఘన స్వాగతం. దిగ్గజ కంపెనీల సీఈఓలతో సీఎం వర్షం ఏంటి
భారత సన్నతి ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్న అద్భుత ప్రతిభా పాఠవాళ్లతో తమ విశిష్టతను విలక్షణతను చాటుకుంటారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం వాషింగ్టన్లోని ఆండ్రూస్ జాయింట్ ఎయిర్ ఫోర్స్ బేస్ విమానశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. భారతీయులు సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ సీఈఓ, సుందర్ పిచ్చాయ్ గూగుల్ కంపెనీ సీఈఓ, పెద్ద పెద్ద దిగ్గజ లాంటి కంపెనీలకు సీఈఓలు ఎవరున్నారు? మన భారతీయులు ఉన్నారు. మన భారతీయ ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వారు ప్రపంచవ్యాప్తంగా అర్థం తెచ్చుకున్నారు అని చెప్పి మన ప్రవాస భారతీయులు అమెరికాలో చాలా పటిష్టంగా వివిధ కంపెనీలలో ఉన్నతమైన పదవులు నాటుకోవడం మన గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం అందించుకోండి. వాషింగ్టన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పడుతున్న ప్రవాస భారతీయులు ఇప్పుడు చిత్రపడదు బాబు. ఇక మరొక విషయం, 3,866 కోట్లతో మురుగునీటి శుద్ధి. మురుగునీటి హైదరాబాద్ భాగ్యనగరంలో మనం తల ఉంచుకోవాల్సింది, ఇబ్బంది పడవలసింది అంటే వాన వస్తే చాలా రోడ్ల మీద తెలియదు. కాలు అడుగు తీసి అడుగు వేయాలంటే ఆ అడుగు కాలు మళ్ళీ పైకి తీసుకోవడం కలిసే కోరుతున్నాను. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే ఒక పథకం చూడండి, తాగునీటి పథకాలకు రూపాయలు 1,200 కోట్లు, 2 ఏళ్లలో 2 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నాలాలపై అక్రమణ తొలగేందుకు ప్రత్యేక చట్టం చేస్తాం. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రకటించారండి, మురుగునీటి శుద్ధి తాగునీటి పథకాలపై గురువారం విడుదల చేసిన 2 జీవోలను చూపుతున్న మంత్రి కేటీఆర్. పక్కనే మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు కేటీఆర్ గారు ఒక విడుదల చేసిన ప్రకటన, కేటీఆర్ గారు చేసిన విజయలక్ష్మి గారు మేయర్ గారు చూడండి. ఇది ఒక చాలా ఆసక్తికర విషయం. తాగునీటి సరఫరా మురుగునీటి శుద్ధి హైదరాబాద్ మహానగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. తాగునీరే కాకుండా మురుగునీటి శుద్ధి చేయాలి. ఇది చాలా ముఖ్యం, 2 ముఖ్యమే. మంచి తాగునీరు ఇవ్వాలి, మురుగు లేకుండా చేయాలి. ఈ పథకానికి కేటీఆర్ గారు చెప్పిన విషయం కేటీఆర్ గారు అన్నారు, హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదమే లక్ష్యం. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదమే మన లక్ష్యం అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. ఇది ఇవన్నీ కూడా మెయిన్ వార్తలు ఈనాడులో. ఇక లోపలికి వెళ్ళికెళ్ళాం, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఈరోజు వార్తలన్నీ కూడా. ఇక్కడ మరొక విషయం చూడండి, ప్రమాదం పసిగొడుతుంది పరిష్కారం చూపిస్తుంది. నాగపూర్లో ఐరాస్తే పేరిట రహదారి భద్రతా ప్రాజెక్ట్, ఇది చూద్దాం. హైదరాబాద్లో ట్రిపుల్ 80 ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా అమలు. రహదారి ప్రమాదాలు నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎస్ఈఆర్ లెక్కల ప్రకారం గత ఏడాది 1.20 లక్షల మంది చనిపోయారు. 2030 నాటికి ఈ సంఖ్యను 50% తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2 వారాల క్రితం మహారాష్ట్రలోని నాగపూర్ ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఐ రాస్తే ప్రాజెక్టును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఇప్పటికే ఈ తరహా ప్రాజెక్టును హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగాత్మకంగా అమలు చేశారు. ఇది రోడ్డు ప్రమాదాలు, ఇంటికిచ్చి బయట బయలుదేరిన మనిషి మళ్ళీ తిరిగి గమ్యం చేరుకోవడానికి ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకి ఇట్లా అనేక రకాల రోడ్డు ప్రమాదాలు. ఒకటేమిటి రెండేమిటి, వాడు ఒక వెహికల్ సరిగ్గా వస్తున్నా మరొకరు రాకపోవచ్చు, లేదా మరొక కీలకమైన అంశం సమాజాన్ని పట్టుకేసి మరో కొద్ది రాక డ్రంక్ అండ్ డ్రైవ్, కొంతమంది మద్యపానంతో వాళ్ళ ప్రాణానికి ముప్పు కాకుండా ఇతరుల ప్రాణాలను ముప్పు తీస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించే రోడ్డు సేన గురించి లేని పాడించలేదని హెచ్చరించిన ఇది హెచ్చరిస్తూ సెన్సార్ నాగపూర్ ప్రాజెక్టులో అమలు నాగపూర్ ప్రాజెక్టు నాగపూర్ నగరంలో ప్రమాదాలకు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఐరాస్తే ప్రాజెక్టులో ట్రిపుల్ 80తో పాటు పలు ఐఎస్ఐ, ఐఎన్ఏఐ, ఇంటెల్, సిఎస్ఐఆర్, సిఆర్ఆర్ఐ, మహీంద్రా అండ్ మహీంద్రా నాగపూర్ కార్పొరేషన్ భాగస్వాములు అయ్యాయి. ఇది ఇక్కడ విషయం. ఇప్పుడు మరొక విషయాలు చూస్తున్నాం, ఇప్పుడు మరొక విషయాలు ఇద్దాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలండి, శిశువు వేత్తి పశువు వేత్తి వేతి గానరసం పని
అది శిశువులైతేనేమి పశువులైతేనేమి గానరసం పని అంటే పాములు కూడా సంగీతానికి కలిగిపోయి అని ఏనాడో కాళిదాస్ గారు చెప్పారండి. కాళిదాస్ గారు ఏనాడో చెప్పారు సరే అది నిరూపించిన వాడు ఏమైనా ఉన్నారా? ఉన్నారంటే ఉన్నారండి, ఒక మహానుభావుడండి ఆయన, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారండి. ఈ యొక్క మనం ఏదైతే కాళిదాస్ గారు చెప్పారో, కాళిదాస్ గారు చెప్పినటువంటి ఆ వృత్తిని నిరూపించిన మహనీయుడు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారండి. ఆ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి. ఆ మహనీయుని కోల్పోయి మనం ఇప్పటికి సంవత్సరం అయినండి. ఈ వర్ధంతి కార్యక్రమంలో వెంకయ్య నాయుడు గారు ఇచ్చినటువంటి ఉపన్యాసం ప్రథమ వర్ధంతి సభలో వెంకయ్య నాయుడు గారు ఏమన్నారంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరాల సారథి సంస్కార వారధి. వా, స్వరాల సారథి సంస్కార వారధి. సంస్కార వారధి స్వరాల సారథి అంటే ఆ మాటకు ఎంతో అర్థం ఉందండి. స్వరాలని సారథిగా ఎంతో అద్భుతమైనటువంటి ఆ కళాకారు, ఆ గాన కళాకారు మహానుభావుడు గంధర్వుడు అయిన గాన గంధర్వుడు అని చెప్పాలి ఒక మాట చెప్తే. సంస్కార వారధి కూడా అంటే వారధి ఒక ప్రాంతం ఒక తరం నుంచి మరో తరానికి సంగీతాన్ని ప్రయాణింపజేసి ముఖ్యంగా కొన్ని వేలాది పాటలు 40,000 పైగా సుమారు పాటలు పాడటమే కాకుండా తాను ఒక్కడే కీర్తి ప్రతిష్ట ఆర్జించాలనే తపన మాత్రమే కాకుండా తనతో పాటు భారతీయుల్లో తెలుగు వాళ్ళలో ఎంతోమందిని అద్భుతమైన గాయకుడిగా కీర్తించాలని కృషి చేసిన మహనీయుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన తన జనరేషన్లోను తన ముందు జనరేషన్లోను కలిసి పట్టింది కాకుండా పసిపిల్లలతో చిన్నపిల్లలతో కూడా సంగీతాన్ని బాగా వాళ్ళ ఆసక్తి కలిగించి వాళ్ళలో లోపాలను తీర్చిది మంచి గాయకులుగా ప్రోత్సహించిన మహనీయుడు పాడుతా తీయగా ఆ కార్యక్రమాన్ని కూడా పాడుతా తీయగా కార్యక్రమం నుంచి వెంకయ్యగా చెప్పారు. ఆ కార్యక్రమం ద్వారా బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చేశారు, అప్పటి వరకు కూడా ఆయన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక అద్భుతమైన గాయకుడు మాత్రమే కాకుండా అటువంటి గాయకుల్ని భవిష్యత్తు జనరేషన్ భవిష్యత్తు కూడా కావాలని చెప్పి కోరుకొని ఆయన ఎంతోమంది గాయకుల్ని తీర్చిదిద్దిన మహనీయుడు. మన భారతదేశంలో ఇతర ప్రపంచ దేశాలలో కూడా తెలుగు వారి గానం ఇంత గొప్పగా ఉంటుందా, తెలుగు వారికి ఇంత సంగీత పరిజ్ఞానం ఉంటుందా అనేటువంటి ఆసక్తిని కలిగించి తెలుగు రాని వాళ్ళకు కూడా తన పాటలతో ఆనందాన్ని కలిగించిన మహనీయుడు. అది చూడండి ఇచ్చారాయన ఇక్కడ చాలా అద్భుతమైనది. ప్రథమ వర్ధంతి సభలో ఏం జరిగిందో, పిల్లల్లో సంస్కార బీజాలు నాటేందుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రయత్నించారు. సంస్కారం నేర్పని విద్య పండితుల్ని తయారు చేస్తున్నామే కానీ బాధ్యతాయుతమైన పౌరులుగా మార్చలేదు. పిల్లలకు పురాణాలు చరిత్రలోని మహనీయుల వ్యక్తిత్వాలు మన పాటలు పద్యాలను నేర్పించి సంస్కారాన్ని వంటబట్టించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలిపించారు. ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి నేపథ్యంలో గురువారం 42 దేశాలు వివిధ రాష్ట్రాల్లోని 110 తెలుగు సంఘాలు 42 దేశాల్లో 110 తెలుగు సంఘాలు కనక మెడలా ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించిన విశ్వగాన గంధర్వ 2021 అంతర్జాతీయ సంగీత సమ్మేళనాన్ని ఉద్యోగించి వెంకయ్య నాయుడు ఆన్లైన్లో ప్రసంగించారు. ఆ వెంకయ్య నాయుడు ప్రసంగంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వ్యక్తిత్వాన్ని గురించి ఆయన చేసిన నిర్విరామ కృషి సంగీతం అనేదానికి ఒక పర్యాయ బలంగా మారినటువంటి ఆ మహనీయుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ప్రథమ వర్ధంతి సభలో ఆయన చెప్పిన ఉపన్యాసం ఉంది, మరో వాటికి వెళ్దాం. ఇక పల్లె జీవనం పచ్చదనం, పల్లె జీవనం పచ్చదనం చూద్దాం. ఇది వార్త మండలానికి 5 ఏడాది వనాలు, 1-10 ఎకరాలు, మిగిలిన 5-7 ఎకరాలు, 5-7 ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా 2,725 చిట్టలను సృష్టించేలా ప్రణాళిక, 20 రకాల మొక్కలు ఒక చోట 15 నుంచి 30 వేల మొక్కలు. అంటే ఒకటండి, వృక్షోరక్షిత రక్షణ అన్నారు. వృక్షాలను మనం కాపాడితే మనల్ని కాపాడుతుంది. ఎక్కడ వృక్షాలను మనం కాపాడటం? అవునండి, మనం ఆక్సిజన్ పీలుస్తాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. అవి కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ వదిలి మనకు అందిస్తే గాలి. ఇవాళ మనకి నగరాల్లో చక్కటి ఆక్సిజన్ పీల్చడానికి ఎక్కడండి వరుస ఎక్కడుంది మనకి చెప్పండి? మనకు నగరంలో మనం చూస్తున్నామంటే మనం ఆక్సిజన్ అందుకోవట్లేదు. ఒకే ఒక విషయం చెప్తారండి, ఒక రోగికి హాస్పిటల్లో ఆక్సిజన్ కావాలంటే ఒక సిలిండర్ పెట్టి ఒక 10,000-15,000 బిల్ చేస్తారు, ఎంతో కొంత బిల్ చేస్తారు. వేరే విషయం అంటే మన గాలిని కొనుక్కుంటున్నాం.
అనుకున్నాం వాడు హాస్పిటల్కి వెళ్ళి. అదే ఆ గాలి మన దగ్గరతో లభిస్తుంది, దాని గురువు మనం తెలియట్లా. అంటే భగవంతుడు మనకి ఎంత సంబంధించినట్టు, కాసేపు గాలి పెట్టి ఆక్సిజన్ కొనుక్కోవాలంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. అటువంటి ఉచితంగా ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? చెట్లు ఇస్తాయి, వృక్షాలు ఇస్తాయి. వృక్షాలని మనం కనుక పెంచి పెద్దేస్తే ఆ వృక్షాలే మనకి ఆక్సిజన్ ఇస్తాయి. మన ఐసీయూలోకి వెళ్ళి కూర్చొని ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన కర్మ భవిష్యత్ తరాలకు రాదు. అది ప్రభుత్వ ప్రణాళిక. చూడండి ప్రభుత్వం ఎంత చక్కటి ప్రణాళిక ఏర్పడిస్తారో. తెలంగాణ రాష్ట్రంలో చిత్తడవలు శిక్షించనున్నారు ప్రభుత్వం. యాదాద్రి ఫారెస్ట్ మోడల్గా ప్రతి మండలాల్లో 5 బృహత్పల్లె ప్రకృతి వనాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో ఒకదాన్ని 10 ఎకరాలు చేపట్టారు. మిగిలిన 4 స్థలం అందుబాటులో బట్టి 5-6 ఎకరాలు. ఇది ఒక చక్కటి ప్రణాళిక. అడవుల్ని పెంచడం, అడవుల్ని పెంచడం ద్వారా ఆక్సిజన్ వస్తుంది. ఆ ఆక్సిజన్ ద్వారా మానవులు హాయిగా అవుతారు. ఎందుకంటే మంచి పథకం ఏముందండి, ఒక చక్కటి పథకాన్ని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది 67% మందికి బోధనా రుసుము. బీటెక్ సీట్లు పొందిన వాళ్ళు 44,000 మంది అర్హులు. 20,000 మందికి 100% పిలిచలేము. ఇది ఒకటి. 67% ఎంసెట్ తొలి దగ్గరలో బీటెక్ సీట్లు పొందిన వాళ్ళు 67% మంది బోధనా రుసుం పొందనున్నారు. బోధనా రుసుం పొందేవాడు 65% మంది వచ్చారు. చాలా మంచి పని. ఇక కొన్ని ఉన్నారు. కౌన్సిలింగ్ ద్వారా కన్నీరే కోడలా చేయని వారికి మాత్రమే ప్రభుత్వం బోధనా రుసుం చెల్లిస్తుంది. కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోడలు చేయని వారికి మాత్రం తిరుగుతుంది. ఇది 65% వచ్చిందంటే వీళ్ళు చాలామందికి ఈ అవకాశం వచ్చినట్లు. ఎంసెట్ తొలి పెట్టడం ఎంసెట్ తొలి సిగ్నల్ జరిగింది.